మనిషి నిరంతరం బాధల్లోనే ఉంటాడు. దీనికి ప్రధాన కారణం కోరికలు. ఈ కోరికల్ని జయించలేక, అదుపులో పెట్టుకోలేక, ఈ కోరికల స్థాయి ఎంతవరకు ఉంచుకోవాలో తెలియక ఈ బాధల్లో పడుతున్నాడు. ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు రకాలైన కోరికలు, ఆశలు ఉంటాయి. మొదటిది జీవించడం. జీవించాలి, నేను ఎంతకాలం అంటే అంతకాలం జీవించాలి, ఎప్పటి వరకైనా జీవించాలి, మరణం అనేది ఉండకూడదు. ఇక రెండవది సంపాదన. సంపాదించాలి, విపరీతంగా సంపాదించాలి, వేలు, లక్షలు, కోట్లు, ఇంకా దీనికి అంతే ఉండకూడదు. మూడు, ఆనందించాలి, సంతోషంగా గడపాలి. ఎంత సంతోషం అంటే ఇంకా దీనికి హద్దులే లేవు, అంత సంతోషంగా ఉండాలి. ఇవి మన బాధలకి కారణమవుతున్నాయి. ఎవరైతే ఈ మూడు రకాల కోరికల్ని దూరంగా ఉంచుకోగలుగుతున్నారో, ఎవరైతే వీటిని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారో, వారు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. మనిషి మొదటి నుంచి తాను ఉన్న స్థితిలో రాజీ పడలేక ఇంకా దేనికోసమో ఆరాటపడతాడు, దేనికోసమో తపన పడుతూ చుట్టూ నలుగురిని సంపాదించుకోలేడు, తన్ను తాను గెలుచుకోలేడు. కానీ అనంతాన్ని జయించాలన్న కోరికే మనిషి ఎన్ని బాధలకి కారణమవుతోంది. ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఒక మాట అంటాడు, మీరింకా ఒక గంట మాత్రమే బతుకుతారని ముందుగా తెలుసుంటే ఎలా బతుకుతారు, ఎలా ఆలోచిస్తారు? ఆ ఆలోచన విధానంలోనే, ఆ బ్రతికే విధానంలోనే రోజంతా, నెలంతా, సంవత్సరం అంతా, వీలైతే బ్రతుకున్న కాలమంతా కూడా బ్రతకండి, అంతకు మించిన గొప్ప జీవితం ఉండదు అంటాడు ఆయన. మరి ఇదే విషయం సాధారణంగా మనకు తెలుసుంటే మనమేం చేస్తాం? ఓ గంటలోపే చచ్చిపోతాం అనే నిజం తెలిసిన మరుక్షణమే మనకు సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కూడా ఏమైపోతాయో అని బెంగి పెట్టుకొని ఎవరి పేరును రాయాలి, ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేస్తాం. అరే ఇదంతా చేయటానికి ఓ గంట సమయమే దొరికిందే అని మళ్ళీ బాధపడతాం. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఎలాగో బతకాలి అనే తపనలో రోజు విలువైన సమయాన్ని వృధా చేసేస్తున్నాం. కానీ నిజంగా ప్రతి నిమిషం, ప్రతి గంట మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నామో, అక్కడికి చేరే దిశగా అడుగులు వేస్తున్నామా అనేది మాత్రం ఆలోచించం. పశుపక్షాదులు కూడా ఎంతో సహజంగా జీవిస్తూ ఉంటాయి. మనిషి కర్మేంద్రియాలతో ఉన్నాడు, తనకంటూ ఒక సహజ స్థితి ఉంది, అదే అంతిమ మార్గం, అంతిమంగా చేరుకోవలసిన గమ్యం. దానికోసం ప్రయత్నం చేయటం లేదు. గౌతమ బుద్ధుడు పొందిన జ్ఞానోదయం, రామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి పొందిన సహజ స్థితి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళు వారి అంతఃకరణాన్ని, ఇంద్రియాలని, అనేక రకాలైన భోగాలని త్యజించిన తర్వాత మాత్రమే సాధించారు. అలాగని వాళ్ళు బ్రతికున్నంతకాలం ఏ పని చేయలేదని కాదు, వారు అనేక పనులు చేశారు. కానీ అవేవీ కూడా వారి కంటకుండా, కర్మఫలం ఆశించకుండా ఒక మంచి మార్గంలో ప్రయాణం చేశారు. కాబట్టే వారికి ఆ విముక్తి దొరికింది. మనిషి నశించిపోయేవాడు కాదు, మరణం తర్వాత లేకపోవటం అంటూ లేదు, స్వేచ్ఛారహితుడు అసలే కాదు. నిజమైన మనిషి అంటే ఆత్మ. ఆత్మస్వరూపమే సచ్చిదానందం. ఈ సచ్చిదానందాన్ని పొందటమే మనిషి లక్ష్యం కావాలి. కానీ దాన్ని పొందటానికి చేసే సాధనలో నిరంతరం అహం అడ్డుపడుతూ ఉంటుంది. ఈ అహం మీద ప్రయాణం చేస్తూ సచ్చిదానందాన్ని చేరే అవకాశం ఎప్పటికీ లేదు. ఇది ఒక్కరోజుతో జరిగేది కాదు, నిరంతర సాధన అవసరం.
కర్మబంధాల నుంచి విముక్తి పొంది ఆత్మని గుర్తించి ఇంద్రియాల పరిధిని అధిగమించడానికి చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాప్తిని మంచితనాన్ని మాత్రమే చూడగలుగుతారో వారికే ఆత్మదర్శనం కలుగుతుంది. ఈ స్థితిని నిలబెట్టుకోవడమే యోగం అంటాం. మన దేశం వేల సంవత్సరాలుగా అనేక మంది గొప్ప యోగులకు నిలయం. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ఈ ముక్తి మార్గాన్ని చూపించారు. ఏ ముక్తి మార్గం ఎంచుకున్నా ముందు మనకు మనం ప్యూరిఫై అయ్యి మనల్ని మనం తెలుసుకొని లోకంలో అంతటా అన్నిటా మంచిని చూడగలిగే తత్వం వచ్చినప్పుడు మాత్రమే ఈ సాధన సాధ్యమవుతుంది.